అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి హామీ, బాబు మీ ఉచిత ఇసుక ఇక్కడ అని చెప్పేసి ఈరోజు ధర్నా కార్యక్రమాలు పెట్టాం. అందులో భాగంగా నంద్యాలలో ఈ ధర్నా కార్యక్రమం జరుగుతూ ఉంది సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో. మరి చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వ హయాంలో ఇసుకాసురులు ఈ రాష్ట్రంలో ఇసుకంతా కూడా దోపిడీ చేస్తున్నారు. మా ప్రభుత్వం వస్తే ఉచిత ఇసుకను ప్రజలకు అందుబాటులోకి తెస్తామని చెప్పినాడు. నాలుగు నెలలు అయిపోయింది ఇసుక ఈరోజు ప్రజలకు అందుబాటులో లేదు. స్లాట్ బుకింగ్ అంటున్నారు, అర్ధరాత్రి స్లాట్ ఓపెన్ చేస్తా ఉన్నారు, అర్ధ గంటకు బుకింగ్ అయిపోతా ఉంది. ఇది ప్రజలకు అందుబాటులో లేదు. మధ్యలో దళారులు ఆ రకంగా తండుకుపోయి అధిక రేటుకు ఆ రకంగా ప్రజలకు అందించే పరిస్థితి ఏర్పడతా ఉంది. ఆర్లగడ్డలో 6 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక మార్కెట్ యార్డ్ ఇసుకను అర్ధరాత్రికే మాయమైపోయింది. ఎట్లమైందో అర్థం కావడం లేదు. సంబంధించి ఆ రకంగా ఎక్కడికక్కడ ఇసుక అధికార పార్టీ నాయకులు బింగేస్తా ఉన్నారు. ఈరోజు కొంతమంది ఎమ్మెల్యేలు చెప్తున్నారు గత పాలకులు ఇసుకతో లాపడ్డారు, మేము కూడా ఆ రకంగా ఇసుకను అమ్ముకుంటే తప్పేముందని చెప్పేసి కొంతమంది ఎమ్మెల్యేలు చెప్పిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మరి బాబు ఇసుక ఉచిత ఇసుక అని చెప్పినాడు. ఉచితం అనేటువంటి మాటకు అర్థమైంది అని చెప్పి అడుగుతా ఉన్నాం. పేరుకు 320 రూపాయలు రాయల్టీ కింద ఇసుక అని చెప్పేసి అమ్ముతూనే మరోవైపు ఎక్కడో కర్నూలులో, ఎక్కడో గోరగనలో, ఎక్కడో చెన్నూరులో ఇసుక తీసుకొచ్చిన ఏర్పాటు చేసేసి అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలంటే తడిసి మొబడవుతుంది ప్రజలకు. గతంలో ఒక ట్రాక్టర్ ఇసుక 4000 రూపాయలు దొరికేటటువంటిది, ఇప్పుడు ట్రాక్టర్ ఇసుక 6200 పైగా ఇసుకను అమ్ముతా ఉన్నారు. గతంలో ఒక టిప్పరు ఇసుక 20000 దొరికేటటువంటిది, 18000 నుంచి 20000 దొరికేటటువంటిది, ఇప్పుడు 35000 రూపాయలు అయింది. అలా గత ప్రభుత్వంలో ఇసుక మనకు తక్కువ దొరికిందా, ఈ ప్రభుత్వంలో ఇసుక తక్కువ దొరుకుతుందని చెప్పేసి ఒకసారి ప్రజలు ఆలోచించాల. మరి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఉచిత ఇసుక అని చెప్పేసి రోజు చెప్పేటటువంటిది ఎందుకు ఆ రకంగా ప్రజలకు అందుబాటులో ఇసుక తీసుకురాకున్నది? మేము చెప్పేది ఏమంటే ఇసుకను మరి ప్రతి పట్టణ కేంద్రంలో, ప్రతి మండల కేంద్రంలో ఇసుక రీచ్లు ఆ రకంగా ఏర్పాటు చేసి ప్రభుత్వమే ఆ రకంగా ఇసుకను అక్కడ డంపు చేయించి అక్కడి నుంచి ప్రజలకు ఆ రకంగా తక్కువ ఛార్జీతో ఇసుకను అందిస్తే అది కొంత మేలు జరుగుతుంది. తప్ప ఈ రకంగా ఇసుక ఎక్కడి నుంచో తీసుకుంటే మాత్రం ప్రజలకు మేలు జరిగేటువంటి పరిస్థితి లేదు. ఈ రకంగా ఉచిత ఇసుక పేరు మీద పెద్ద ఎత్తున 1000 రూపాయలు ప్రజలు నష్టపోతున్నారు. అదేలే కాదు, ఇసుక లేకపోవడం వల్ల గత జగన్ ప్రభుత్వంలో బిల్డింగ్ కార్మికులు పెద్ద ఎత్తున నష్టపోయి తీవ్రమైనటువంటి అసంతృప్తితో తెలుగుదేశం పార్టీకి ఓటేసినారు. మరి ఈ తెలుగుదేశం పార్టీ కూడా ఈరోజు 4 నెలల కాలంలో బిల్డింగ్ వర్కర్లకు పనిలేకుండా పోయేట పరిస్థితి ఈరోజు ఏర్పడింది. దాదాపు ఈ జిల్లాలో 2 లక్షల మందికి పైగా బిల్డింగ్ పనులపైన ఆధారపడి బతికేటువంటి కార్మికులు ఉన్నారు. ఈ కార్మికులందరికీ ఆ రకంగా పనిలేకుండా పోయేటువంటి పరిస్థితి ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం సృష్టించింది. కావున వెంటనే ఈ యొక్క ప్రభుత్వము ఇసుకను వెంటనే అందుబాటులో, ప్రజలకు అందుబాటులో పట్టణ కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో అందుబాటులో తెచ్చి తక్కువ ధరకు ఆ రకంగా ప్రజలకు ఇసుక సరఫరా చేసి ప్రజలను ఆ రకంగా ఆదుకోవాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తున్నాం. లేనట్లయితే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఇసుక రీచ్ల దగ్గర ఆ రకంగా ఆందోళన చేసి ఈ ప్రజల చేత ఇసుకను ఆ రకంగా మేమే తోడుకొని పరిస్థితి ఏర్పడతాయని చెప్పేసి ప్రభుత్వం హెచ్చరిస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.